మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపాలిటీ పట్టణంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర ఉత్సవాలని వచ్చే ఆదివారం జూలై 24 తేదీన నిర్వహించనున్నట్లు తుఫ్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్ తెలిపారు. తుఫ్రాన్ మహంకాళి ఆలయ ప్రాంగణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ అధ్యక్షతన శనివారం ఉదయం సమావేశం జరిగింది. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని అన్ని కుల సంఘాలు, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జూలై 24 ఆదివారం రోజు జాతర ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ ప్రజలు, నాయకులు, అన్ని కుల సంఘాలు ప్రేమపూర్వకంగా భక్తిభావంతో కలిసికట్టుగా జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు మామిడి వెంకటేశం, బైరం సత్యలింగ, కుమ్మరి రఘుపతి, కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత పేరుగాంచిన కొలిచిన వారి కోరికలను పొంగు బంగారం చేసే అమ్మవారి జాతర ఉత్సవాలకు మరి నేడు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తుఫ్రాన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ పెద్దలకు, దాని యొక్క పనిబాట్ల వారందరికీ కూడా మరి పిలిచి ఆ యొక్క కార్యక్రమాలను, వారి యొక్క బాధ్యతలను వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క జాతర వచ్చే ఆదివారం 24 నాడు మరి స్టార్ట్ అవుతుంది. అమ్మవారి మరి ఉదయం 6 మరి గణపతి పూజతో స్టార్ట్ అయ్యి సోమవారము, మంగళవారం, బుధవారం నాటికి, మంగళవారం నాటికి ముగింపు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోని, మరి యువకులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఉత్సాహంతో, ఎలాంటి భేదభావం లేకుండా అందరం కూడా మరి సమానత్వంతో సమాజాన్ని గౌరవిస్తూ మరి అమ్మవారి జాతరను, మన తుఫ్రాన్ ఉత్సవాలను మరి వైభవంగా బయటి వ్యక్తులకు, బయటి ప్రపంచానికి చాటే విధంగా, మరి గొప్పతనాన్ని ఇతరులకు కూడా నేర్పే విధంగా తుఫ్రాన్లో ఉన్నటువంటి అన్ని కుల, మత, భేద వర్గాలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క జాతరను పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని, మహిళలను కానీ, యువకులను కానీ, అన్ని కుల సంఘాలను కానీ, ప్రతి ఒక్క పౌరునికి నేను విన్నవిస్తా ఉన్నాను. మన గొప్ప జాతరను ఎక్కడెక్కడ పేరుగాంచినటువంటి మన తుఫ్రాన్ అమ్మవారు, మరి ఆమె మంచి కోరికలను ఎవరైనా తీర్చగలిగే కోరికలను కోరితే తప్పకుండా అమ్మవారు కూడా ఆశీర్వదిస్తుంది అనేది ఒక పేరుంది. కాబట్టి మన అందరం కూడా అమ్మవారి గౌరవాన్ని కాపాడుతూ, అమ్మగారి ఔన్నత్యాన్ని కాపాడుతూ, మరి తుఫ్రాన్ గౌరవాన్ని కూడా పెంపొందించే అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క జాతరను దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుతా ఉన్నాం.